రిలీజియస్ ఓసిడితో సఫర్ అయ్యే వాళ్ళు ఆన్లైన్లో తీసుకున్నారు కరోనా టైంలో, దాన్ని ఓవర్కమ్ చేశారు. తర్వాత ఈ సైకియాట్రిస్టులు నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో వాళ్ళు చెప్పేదాంతో కొన్ని భయపడి కొన్ని డౌట్స్ వచ్చాయి. మెయిన్ డౌట్ ఏంటంటే, చాలామంది డౌట్ కూడా అదే, ఇది జెనెటికల్లీ వస్తుందా అనేటువంటి డౌట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఓసిడి ఆర్ డిప్రెషన్ అందరికీ రావచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు కూడా జ్వరం వస్తే అది జెనెటికల్లీ వచ్చిందని కాదు కదా. సపోజ్ మలేరియా రావచ్చు, దాని అర్థం జెనెటికల్లీ వచ్చిందని కాదు. జెనెటికల్లీ వచ్చేటువంటి జబ్బులు వేరే ఉంటాయి. చాలామంది మా పేరెంట్స్ కూడా ఉందండి, మాకు కూడా వచ్చింది, లేకపోతే మా మేనత్తకు ఉండేది, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాడు. వాళ్ళకు కూడా ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నంత మాత్రం వీళ్ళకి రావాలని లేదు. స్కిజియోఫ్రెనియా లాంటివి జెనెటికల్లీ రావచ్చు, తప్ప ఓసిడి కానీ నార్మల్ డిప్రెషన్ యాంగ్జైటీలు అనేవి జెనెటికల్లీ రావు. సపోజ్ మీరు చాలామంది హిందూ రిలీజియన్ ఫాలో అవుతున్నారు, మీ పేరెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు, ఆ హిందూ రిలీజియన్ అనేది జెనెటికల్లీ వచ్చిందా? లేదు. వాళ్ళని చూసి మనం ఆ ప్రాక్టీస్ని అడాప్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి వచ్చింది, బిలీఫ్ సిస్టంతో వచ్చింది. అలాగే ఈ ఓసిడి కూడా మన పేరెంట్స్ దగ్గర పెరిగాం కాబట్టి, లేదా మన నైబర్స్, లేకపోతే మన మీడియా, మన పురాణాలు, మన పొలిటీషియన్స్, మన స్వామీజీలు, పాస్టర్లు, వీళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు చెప్పే మాటల్ని వాళ్ళు కూడా అవే నమ్మి చెప్పారు, ఆ మాటలు నిజం అనుకుని నమ్మి దాని ద్వారా మనము ఆ లూప్లోకి మెల్లమెల్లగా వెళ్ళిపోయాం. వాళ్ళ ఇంటెన్షన్తో చెప్పుండకపోవచ్చు, కానీ వాళ్ళకి లోపు ఒక సైకియాట్రిస్ట్ ఏం చేశాడంటే, ఒక టెస్ట్ ఉందమ్మా, ఆ టెస్ట్లో నీకు తెలిసిపోతుంది జెనెటికల్ వస్తుంది 25,000 అని చెప్పారు. పాపం ఈవిడ, సార్ టెస్ట్ ఉందంట, టెస్ట్లో తెలుస్తుందంట అని చెప్పి పాపం ఆమె చాలా సఫర్ అయింది. టెస్ట్ ఉందనేసరికి ఇంకా నిజమేనేమో, లేనిదే ఎందుకు టెస్ట్ ఉందని చెప్తాడు. అట్లా కొన్నాళ్ళు సఫర్ అయింది. లాజికల్లీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ మ్యారేజ్ టైంలో కొంత ట్రిగర్ అయింది. ప్రెగ్నెంట్ తర్వాత బాగా ఆమె ఇబ్బంది పడింది. ఒక టైం ఏదో మెసేజ్ చేస్తుంటే నేను కొంచెం హార్ష్గా ఆన్సర్ చేశాను. చేసిన నాకు అర్థమైపోయి మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తే ఏడ్చేస్తుంది, సార్ మీరు కూడా అట్లా మాట్లాడితే నేను తట్టుకోలేకపోతున్నాను అని ఏడ్చేస్తాను. అట్లా నాకు అర్థమవుతుంది క్లయింట్ ఏ స్థితిలో ఉన్నారు ఏంటి, వాళ్ళ ఆన్సర్ని బట్టి నాకు అర్థమవుతుంది. సో నేను బిజీలో ఉండటం వల్ల అందరికీ ఆన్సర్ చేయడం కష్టమవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆమెకు చెప్పాను. తర్వాత వాటిలో ఎలో చేశాను. చాలామంది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఓసిడితో సఫర్ అయ్యి మంచి పిల్లల్ని కన్న వాళ్ళని చాలామందితో మాట్లాడించాను. ఒక అమ్మాయిని అరుణశ్రీ గారు డీల్ చేశాను నేను, కరోనా కూడా మీతో మాట్లాడినట్టుంది. అమ్మాయి ట్విన్స్ ప్రెగ్నెంట్, ఆమె అప్పుడు ఓసిడి బాగా ఎక్కువైపోయింది. ఆమె పుట్టింటికి వచ్చిన తర్వాత అత్తగారింట్లో ఆ బీరువాలు గాజులు వరుసగా సరిగ్గా పెట్టానా లేదా అనే థాట్. వెళ్ళాలంటే ఆమె ప్రెగ్నెంట్, వెళ్ళలేదు. అందులో ట్విన్స్ ఇక్కడ ఉండి ఎట్లా పెట్టానా లేదా పెట్టానా లేదా అట్లా సఫర్ అవుతూ ఉండేది. ఈ లోపు నాకు కరోనా వచ్చింది. వస్తే ఆమె ఎట్లా సార్ మాకెట్లాంటి అది ఇది అని అడిగి ఆ తర్వాత అరుణశ్రీ గారు కొంత డీల్ చేశారు. ఆమె చక్కగా ఇద్దరు ట్విన్స్ని కన్నాడు. అది చాలామంది, ఒక అమ్మాయి గోవాలో ఉంటుంది, ఆ అమ్మాయితో మాట్లాడించినట్టున్నాను, చాలామంది ఇలా ప్రెగ్నెంట్ ఉంది కూడా చక్కని పిల్లలు కన్నారు. సో కొంత యాంగ్జైటీ వల్ల ఇబ్బంది ఉంటుందా అంటే అన్ని ఇబ్బందులు ఉన్నట్టు ఇది ఉంటుంది తప్ప, ఓన్లీ యాంగ్జైటీ వలన బిడ్డ ఏదో డిజేబుల్గా పుట్టడం అట్లా జరగదు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పడి ఆడపిల్లలు, పేద పిల్లలు కానీ వీళ్ళందరూ పిల్లలకి అంటూ ఉన్నారు. డైరెక్ట్గా బ్లడ్ని, మదర్ బ్లడ్ని కిట్ తీసుకోదు, బేబీ తీసుకోదు. మదర్ బ్లడ్ అనేది మన ఫుడ్ లాంటిది అన్నమాట. ఇందాడు హెచ్ఐవి ఓసిడి గురించి కూడా చెప్పారు ఎవరు, హెచ్ఐవి ఓసిడి, బజ్జీలు వేసేవాడికి హెచ్ఐవి ఉంటే చెయ్యి కట్ అయ్యి దాంట్లోకి వెళ్ళి దాని ద్వారా హెచ్ఐవి వచ్చింది. డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళింది, డైరెక్ట్గా మన బ్లడ్లో కలవదు. అక్కడ ఇవన్నీ ఏమన్నా బ్యాక్టీరియాలు, వైరస్లు ఏమైనా ఉంటే కిల్ అయిపోతాయి. అలాగే మదర్ బ్లడ్ని డైరెక్ట్గా బిడ్డ తీసుకోదు. డైరెక్ట్గా తీసుకుంటే సపోజ్ మదర్ది బి పాజిటివ్ ఉంది, బేబీది ఓ నెగిటివ్ ఏదైనా ఉందనుకుందాం, డైరెక్ట్ బ్లడ్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది ఇలా. కాబట్టి డైరెక్ట్ మన బ్లడ్ వెళ్ళిపోయి ఆ బ్లడ్లో కలిసిపోవటం అనేది జరగదు. కాబట్టి ఒకవేళ మన బ్లడ్లో ఎప్పుడన్నా కొంత ఎమోషనల్ అయ్యి కొంత కెమికల్స్ రిలీజ్ అయినా బిడ్డకి ఏమి ఇబ్బంది ఉండదు. ఈ బాడీ ఎప్పుడు తనను తను కాపాడుకునే ప్రయత్నంలో దాన్ని ప్యూరిఫై చేసుకుంటూనే ఉంటుంది. 24 అవర్స్ మన బాడీని మనం చేస్తుంది, బేబీని కూడా చేస్తూ ఉంటుంది. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా బేబీ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. అలాగని ఆల్కహాల్లను, లేకపోతే రకరకాల కెమికల్స్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అనేవి వేసుకోకూడదు. మొదటి నెలల్లో జాగ్రత్తగా ఉండాలి, తర్వాత డాక్టర్ పర్యవేక్షణ వేసుకోవాలి. సైకియాట్రిస్ట్ మెడిసిన్ వల్ల బేబీకి అయితే ఏ ఇబ్బంది అవ్వదు. అలాగే ఎమోషన్ డిస్టర్బెన్స్ వల్ల పిల్లలకు కూడా ఎమోషన్ అయిపోతారు, ఓసిడి వచ్చేస్తేమో, ఇటువంటి భయాలు అవసరం లేదు. అలాగే కొన్నిసార్లు ఆవిడ అడిగేది, సార్ మా పిల్లలు రేపు పెద్ద అయిన తర్వాత ఓసిడి వస్తే, మీరు చనిపోతే మా పిల్లలకి ఎవరు కౌన్సిలింగ్ ఇస్తారు? అది ఒకటి రెండు రోజులు ఆమె చాలా బాధపడింది. ఆమె అడుగుతుంది,
సార్ అపాయింట్మెంట్ ఇవ్వమని డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేస్తాను. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు ఇచ్చేసిన రోజుకి అది తగ్గిపోతాయి. అందుకని చాలామందికి నేను వెంట వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వను, ఇస్తాను బిజీ ఉన్నానని చెప్తుంది. ఎందుకంటే అనవసరం డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, రెండు రోజులు అయితే తగ్గిపోతుంది. అలా మా పిల్లలకి వెళ్ళాక ఎవరు ఇస్తారు కౌన్సిలింగ్ అని ఒక రెండు మూడు రోజులు సఫర్ అయింది. సో కాబట్టి ఇది జెనెటికల్లీ రాదు, అది అర్థం చేసుకోండి. స్వింగ్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ స్ట్రెస్ వల్ల, అండ్ ఫీమేల్కి ఎక్కువ ఉంటాయి బికాస్ బయలాజికల్గా చాలా ఇబ్బందులు అవుతూ ఉంటుంది ప్రెగ్నెంట్ టైంలో, పీరియడ్స్ టైంలో, డెలివరీ తర్వాత ఒకసారి డిప్రెషన్ ఉంటుంది. మేల్ కిడ్నీ కన్న తర్వాత ఎక్కువ డిప్రెషన్ ఛాన్సెస్ ఉంటాయి. మెనోపాజ్, సర్జికల్ మెనోపాజ్ తర్వాత, అలాగే ఐయుఏ ఐవీఎఫ్ మెథడ్స్ ద్వారా పిల్లలు కనేటప్పుడు ఇచ్చే హార్మోన్స్, ఇవన్నీ కూడా మన యొక్క సైకలాజికల్ ప్రాబ్లం ఉంటాయి, అవి పెంచుతూ ఉంటాయి.